హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే, ప్యూర్లీ మీరు ఏదైతే ఈ యొక్క పాలిసెట్లో బ్రాంచెస్ అయితే తీసుకోబోతున్నారో వాటి రిలేటెడ్గా అయితే మాట్లాడబోతున్నారు. వీడియో అనేది డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఇంకా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో డెఫినెట్గా ఇవ్వాలైతే ఇవ్వండి, అది కూడా మార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. బట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేస్ లాస్ట్ టైం వచ్చేటప్పటికి మనకి 9th అక్టోబర్ ఈవినింగ్ 6 PM అంతే లాస్ట్ అనమాట. కాబట్టి ఈలోపు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అంతకంటే ముందు మీరు ఏదైతే బ్రాంచ్ అనుకున్నారో ఆ బ్రాంచ్ యొక్క ఇంపార్టెంట్ కొంచెం తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. దాని గురించి ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీరు కూడా కొంచెం మీరు తీసుకోవాలనుకున్న బ్రాంచ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇక బ్రాంచెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకు మెయిన్గా ఇనిపించే బ్రాంచెస్ ఏంటంటే ఒక 5 బ్రాంచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక రిమైనింగ్ కూడా మనకు చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి, బట్ అవి యూనిక్ బ్రాంచెస్ అనమాట. అవి ఎలా అంటే యూనికాన్ బ్రాంచెస్ అంటారు. కంప్లీట్గా అది ఎలా ఉంటుంది అంటే దాని సైడ్ లైఫ్ అలానే ఉంటుంది, కంప్లీట్గా ఎడ్యుకేషన్ కూడా అలానే ఉంటుంది. మనం మెయిన్గా 5 బ్రాంచెస్ ఏవైతే మేజర్గా మాట్లాడుకుంటారో వాటి గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా వాటిలో ఏవే వస్తాయంటే మనకు సివిల్ వస్తుంది, దాంతోపాటు మనకు మెకానికల్ రావడం జరుగుతుంది, దాంతోపాటు మనకు ఈ యొక్క ECE రావడం జరుగుతుంది, దాంతోపాటు మనకు ఈ యొక్క 3EE ఏదైతే ఉందో అది రావడం జరుగుతుంది, దాంతోపాటు మనకు ఫైనల్గా సిఎస్సీనే సిఎంఈ కూడా అంటారు. కంప్లీట్గా మనకు ఈ 5 బ్రాంచెస్ గురించే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా రిమైనింగ్ అల్లూళ్ళు చూసుకున్నట్టయితే మనకు ఆటోమొబైల్ కూడా చాలామంది అయితే ఆలోచిస్తారు. ఈ 5 బ్రాంచెస్ గురించి ఒక బ్రీఫ్గా ఐడియా అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ బ్రాంచ్ అన్నా తీసుకోనివ్వండి, ప్రతి బ్రాంచ్ ఇంకొక బ్రాంచ్కి ఇంటర్ రిలేటెడ్గానే ఉంటుంది. ఎలా అన్నది ఒకసారి క్లియర్గా చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక సివిల్ బ్రాంచ్ తీసుకున్నారనుకోండి, సివిల్ బ్రాంచ్లో మీకు కొన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. ఎలాంటి సబ్జెక్ట్స్ అంటే ఒక మెటీరియల్ కానీ లేదంటే ఒక రాడ్ కానీ ఏదైనా ఐరన్ మెటీరియల్తో ఏదైనా తీసుకున్నట్టయితే అది ఎంత స్ట్రెంత్ని హోల్డ్ చేయగలదు, అలాంటి సబ్జెక్ట్స్ మీకు వస్తాయి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. అలాంటివి మీకు ఈ యొక్క సివిల్లోనే వస్తాయి, దాంతోపాటు ఈ యొక్క మెకానికల్లో కూడా రావడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకు ఏదైతే సివిల్ కన్స్ట్రక్షన్ ఉందో వాటి రిలేటెడ్గా మనకు ఆల్రెడీ రాడ్స్ కానీ కడ్డీస్ కానీ ఇలాంటివి పెట్టే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ స్ట్రెంత్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాంతోపాటు మెకానికల్ మిషనరీ కాబట్టి డెఫినెట్గా వాళ్ళకైతే ఈ యొక్క మెటీరియల్స్పై కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి, కాబట్టి వాళ్ళకు కూడా వస్తాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏదైతే ఈ 5 బ్రాంచెస్ ఉన్నాయో ఈ 5 బ్రాంచెస్లో ప్రతి బ్రాంచ్లో ఉన్న సబ్జెక్టు మీకు ఇంకో బ్రాంచ్లో రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సివిల్ వాళ్ళకి సపరేట్గా ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ సబ్జెక్టే మనకు మెకానికల్ వాళ్ళకి వస్తుంది, ECE వాళ్ళకి వస్తుంది, EEE వాళ్ళకి వస్తుంది, CSE వాళ్ళకి కూడా వస్తుంది. ఆ తర్వాత మనకు మెకానికల్ వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, అదే సబ్జెక్టే మనకు ECEకి వస్తుంది, సివిల్కి వస్తుంది, మనకు CSEకి వస్తుంది, EEEకి కూడా వస్తుంది. అంటే పాయింట్ ఏంటంటే, మనకు ఒక్కొక్క బ్రాంచ్ ఇంకొక బ్రాంచ్కి రిలేటెడ్గానే ఉంటుంది, అంత వేరియస్ అయితే ఎక్కువగా ఏమైతే ఉండవు అనమాట. ఇది ఒక పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు ఏదన్నా ఒక సెక్టార్ తీసుకోండి, ఒక సెక్టార్ తీసుకున్నప్పుడు ఆ సెక్టార్లో ఖచ్చితంగా మనకి డిఫరెంట్ ఇంజనీర్స్ అనేది అవసరం ఉంటుంది. ఎలా అన్నది ప్రతి బ్రాంచ్కి ఒక ఎగ్జాంపుల్తో నేనైతే మాట్లాడతాను, కేర్ఫుల్గా వినండి. ఈ యొక్క బ్రాంచెస్ గురించి ఒక ఐడియా రావడం అనేది మీకు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాజువల్గా సివిల్ అనేది తీసుకోండి. ఇప్పుడు మీరు సివిల్ తీసుకుంటేనే ఓన్లీ మనకు కన్స్ట్రక్షన్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంటే, కన్స్ట్రక్షన్ ఉంటే అయిపోదు కదా, దానికి కావాల్సింది ఏమేమి ఉండాలి మనకు కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా, మనం ముందుగానే ఎస్టిమేట్ చేయడానికి ఒక ప్లాన్ గీసుకోవడానికి ఆటో క్యాడ్ కావాలి, లేదంటే సాలిడ్ ఎడ్జ్ కావాలి, ఇవన్నీ మనకు డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఇవన్నీ మనకి ఎవరు తయారు చేస్తారంటే ఒక సిఎస్సీ ఎవరైతే స్టూడెంట్ ఉంటారో ఆ ఇంజనీర్స్ అనేది మనకి అవసరం అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు ఇంకా దీనికి సంబంధించి ఏదైతే మనం మిషనరీ యూజ్ చేస్తాం కదా, మిషనరీ రిలేటెడ్గా మనకు మెకానికల్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ కానీ కమ్యూనికేషన్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేయడానికి మనకు ECE దాంతోపాటు EEE వాళ్ళు అనేది కావాల్సి ఉంటుంది. అంటే సివిల్ బ్రాంచ్ అంటే ఓన్లీ సివిల్ చదివితేనే మేము కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేసేయచ్చా అంటే అది కాదు. ప్రతి బ్రాంచ్కి ప్రతి చోట స్కోప్ అనేది ఉంటుంది. ఇలానే మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా ప్రతి బ్రాంచ్ స్టూడెంట్స్ మనకు ప్రతి బ్రాంచ్కి అవసరం అనేది ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఆ బ్రాంచ్లో సస్టైన్ ఎంతవరకు అవుతున్నారన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక్కొక్క బ్రాంచ్కి మనమైతే కేర్ఫుల్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం, ఏ బ్రాంచ్కి ఎంత ఫ్యూచర్ ఉంటుందని. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా CME బ్రాంచ్, ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అంటే మనకు ఈ యొక్క సాఫ్ట్వేర్ సైడ్ బ్రాంచ్ అనమాట. చాలామంది TCS కంపెనీ
కంపెనీ అని వినే ఉంటారు కదా, ఈ టీసీఎస్ కంపెనీకి సంబంధించి నిన్న రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇందులో మీరు గమనించినట్టయితే టీసీఎస్ కంపెనీ యొక్క రెవెన్యూ ఎంత అంటే మనకు 49,000 crores అనమాట. అంటే వాళ్ళు ఆ యొక్క ఏదైతే క్వార్టర్ రిజల్ట్స్ ఉంటాయో అందులో ఎర్న్ చేసింది ఎంత అంటే 49,000 crores అయితే వాళ్ళు ఎర్న్ చేశారు. ఇందులో మనకి సాలరీస్ ఇంకా రిమైనింగ్ ఎక్స్పెండిచర్స్ అన్నీ పోగా మనకి కంపెనీ ప్రాఫిట్ ఎంత అంటే 9,000 crores అనేది కంపెనీ ప్రాఫిట్. ఇక్కడ టీసీఎస్ అంటే ఏం చేస్తుంది, మెయిన్గా ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీనే, టాటా కన్సల్టెన్సీ సర్వీస్. ఇది మెయిన్గా ఏం చేస్తారంటే మెయిన్గా మనకు ఏదైతే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో కావచ్చు, ఏ సెక్టార్స్లో అయినా మనకు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి సంబంధించి ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలన్నా, దాన్ని మెయింటైన్ చేయాలన్నా ఏవైతే ఇలాంటివన్నీ ఉంటాయో అవన్నీ కూడా మనకు టీసీఎస్ వాళ్ళు అనేది హోల్డ్ చేస్తారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకు ఇలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫ్యూచర్లో ఎంతవరకు గ్రో అవ్వగలరు ఒక్కసారి ఆలోచించడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే ఇక్కడ సిఎస్సి కానీ సిఎంఈ కానీ తీసుకొని ఉంటారో వాళ్ళనేది లైఫ్ అనేది ఫ్యూచర్లో అనేది ఎవర్ గ్రీన్గా ఉండబోతుంది. ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్ అనేది ఇప్పట్లో మనకి దానిపై ఈ యొక్క తగ్గేది అయితే కాదు, ఎందుకంటే ప్రతిదీ డిజిటలైజేషన్ అయిపోతుంది, ప్రతిదీ కూడా మనకు సాఫ్ట్వేర్ మీదే, అంటే సాఫ్ట్వేర్స్ మీదే డిపెండ్ అవ్వబోతున్నాం. ఏదైనా వర్క్ చేయాలన్నా సరే మరి డెఫినెట్గా ఆటోమేటిక్ కానీ మనకి ఇలాంటివి అయితే రాబోతున్నాయి. కాబట్టి కంప్లీట్గా ఒక ప్రోగ్రామర్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్, కాబట్టి దీన్ని బట్టి మీరే ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఒక సిఎస్సి ఒక సిఎంఈ చేసిన వాళ్ళకి లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుందని మీరు ఒక ఎస్టిమేట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ రిలేటెడ్గా మనం చూసుకున్నట్టయితే మెయిన్గా ట్రిపుల్ఈ, ఈ ట్రిపుల్ఈకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మనకు మెయిన్గా ఈ యొక్క ఎలక్ట్రికల్ సంబంధించి మనకు ట్రిపుల్ఈలు అయితే ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించి అంటే ఇప్పుడు మనకు ప్లెంటీ ఆఫ్ మనకు యొక్క పవర్ సోర్సెస్ అయితే ఉన్నాయి, కానీ ఆ యొక్క యూటిలైజేషన్ అనేది మనకు సరిగా లేదన్నమాట. అలాంటప్పుడు మనకి ఏదైతే ట్రిపుల్ఈ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకనేది కొంచెం ఎనర్జీ సైడ్ మంచి లైఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించవచ్చు మనకు రిలయన్స్ గ్యాసెస్ కావచ్చు, గుజరాత్ గ్యాసెస్ కావచ్చు, లేదంటే అదాని గ్యాసెస్ కావచ్చు, ఇలాంటివి మనకి ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్గా మనకి మంచి లైఫ్ అయితే ఉంది. ఇప్పుడు ఏది వరల్డ్లో ఏది రన్ అవ్వాలన్నా కూడా మనకి ఎలక్ట్రిసిటీ అనేది డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎలా అయిపోతుందంటే డెఫినెట్గా అది మనకు ఒక డైలీ నీడ్గా అయితే అయిపోతుంది. ఎలక్ట్రిసిటీ లేని మనం డెఫినెట్గా వర్క్ అయితే చేయలేం, అసలు డెఫినెట్గా సర్వైవ్ అవ్వలేం. అలాంటప్పుడు ఈ యొక్క ఎలక్ట్రిసిటీని మనము జనరేట్ అయితే చేయగలుగుతున్నాం కానీ దాన్ని మెయింటైన్ చేయడం అయితే కష్టంగా ఉంది. ఏదైతే ఒక ట్రిపుల్ ఇంజనీర్ చదువుతారో వాళ్ళకి కొంచెం అందులో ఫ్యూచర్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ప్రతిదీ గ్రో అవుతూనే ఉంటుంది. ఏది ఏ సెక్టార్ ఎక్కడ గ్రో అయినా సరే ఎలక్ట్రిసిటీ అనేది ఇంపార్టెంట్, కాబట్టి వాళ్ళకి కూడా మంచిగా లైఫ్ అయితే ఉంటుంది. మీరు దీన్ని గమనించినా సరే జస్ట్ సింపుల్గా జాబ్స్ అనేవి వస్తాయన్నమాట. కొన్ని కంపెనీస్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కంపెనీస్ ఉంటాయి, ఐఈఎక్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కంపెనీస్ అయితే ఉంటాయి, ఇలాంటి చోట కూడా మంచి జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. డెఫినెట్గా మీకైతే ఫ్యూచర్ అయితే బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ గమనించినట్టయితే ఈసీఈ మీరు గమనించినట్టయితే ఇది కంప్లీట్గా ఎలా ఉంటుందంటే మనకు ఏఐ కావచ్చు లేదంటే ఆటోమేషన్ కావచ్చు వీటి రిలేటెడ్గా మనకైతే ఉంటుంది. మెయిన్గా ఐఓటీ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, వీటి రిలేటెడ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించవచ్చు ఆటోమేటిక్ కార్స్ వస్తున్నాయి, ఎలక్ట్రికల్ కార్స్ వస్తున్నాయి, వాటి రిలేటెడ్గా మనకి ఏదైతే ఆటోమేషన్ కావాలో కంప్లీట్గా మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ రిలేటెడ్గా ఒక ఈసీఈ ఇంజనీర్ అయితే అవసరం ఉంటాడు. ఎందుకంటే కంప్లీట్గా మనము ఇక్కడ ఈ వర్క్ చేస్తున్నామంటే అక్కడ ఇంకొక రియాక్షన్ జరగాలన్నమాట. అదంతా కంప్లీట్ ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేయగలిగేది ఎవరు అంటే ఒక ఈసీఈ తీసుకున్న మనకు ఇంజనీర్ అనమాట. మీరు చాలా కార్స్ ఇప్పుడు గమనించవచ్చు మనకు ఎంజి హెక్టార్స్ కావచ్చు, ఎంజి ఆస్ట్రా కావచ్చు, ఇలాంటివి మీరు గమనించినా సరే ప్రతి చోట మనకి ఏఐ అయితే వస్తూ ఉంది. అలాంటప్పుడు ఏఐ అనేది మనకు ఫ్యూచర్లో ఎంత డెవలప్ అవ్వగలదు అన్నది మీరు ఒకసారి ఎస్టిమేట్ చేసుకోండి. అసలు మెయిన్గా ఒక కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు ఒకసారి మైండ్లో గుర్తుపెట్టుకున్నట్టయితే డెఫినెట్గా మీకైతే ఈ యొక్క బ్రాంచ్కి సంబంధించి ఇంపార్టెన్స్ అయితే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ గురించి మనం గమనించినట్టయితే సివిల్ బ్రాంచ్ గురించి ఒకసారి గమనించడానికి అయితే ట్రై చేద్దాం. సివిల్ బ్రాంచ్ అనేది కంప్లీట్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఓకే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మనకు అందరికీ తెలిసిందే, ఆ కన్స్ట్రక్షన్లో లైఫ్ ఉంటుందా ఒకసారి మీరు ఆలోచించడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరే ఒక స్టూడెంట్స్ అనుకోండి, మీరే స్టూడెంట్స్, మీరు ఫ్యూచర్లో పెద్దగా గ్రో అవుతారు. మీకు అందరికీ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చే థాట్ ఏంటి, మేము కూడా ఒక ఓన్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇదే కదా చాలామందికి వచ్చే థాట్. ఇది మీ పరంగా మీరు పర్సనల్గా ఆలోచిస్తున్నారు. ఏదైనా ఒక కంపెనీ పరంగా తీసుకోండి, ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీకి మనకు ఈ ఇయర్లో ఒక చోట
చోట ప్లాంట్ అయితే ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉందన్నమాట. ఆ కంపెనీ రాబోయే ఒక 2 ఇయర్స్లో ఏం ఆలోచిస్తుంది, మేము ఇంకొక చోట బ్రాంచ్ ఓపెన్ చేయాలి అని ఆలోచిస్తుంది. అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే ఏదో మనకు ఒకటినే అక్కడ వెళ్ళి రోడ్డు మీద పెట్టి అమ్మేరు కదా, అక్కడ డెఫినెట్గా కన్స్ట్రక్షన్ అనేది జరగాలి. ఒక పెద్ద కంపెనీ అక్కడ ప్లాంట్ పడుతుంది అంటే మనకి చాలా చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏపీలో తీసుకున్నట్టయితే కియా ఉంది, ఒకసారి విజిట్ చేయండి, కియా అనేది ఎంత పెద్దదో మీకు అయితే ఐడియా అనేది వచ్చేస్తుంది. అంత పెద్దది కన్స్ట్రక్షన్ జరగాలంటే మనకి డెఫినెట్గా ఒక ప్లాన్ కావాలి, ఒక సివిల్ ఇంజనీర్ కావాలి. ఎంత లైఫ్ ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. మీరు లైఫ్లో మీరు యొక్క వరల్డ్లో ఏది తీసుకున్నా సరే ప్రతిదీ ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది, ఏది కూడా అలానే స్టాప్ అవ్వదు. కన్స్ట్రక్షన్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట, అది ఎప్పుడు కూడా కన్స్ట్రక్ట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక ఇయర్లో ఒక 10 ఫ్లోర్స్ కట్టారనుకోండి, నెక్స్ట్ ఇయర్లో దాన్ని 20 ఫ్లోర్స్ చేయడానికి ఆలోచిస్తారు, కానీ 10 ఫ్లోర్స్ తీసేసి 5 ఫ్లోర్స్ చేద్దామని ఎవరు కూడా ఆలోచించరు. కాబట్టి సివిల్ ఇంజనీర్ కూడా సూపర్గా లైఫ్ అయితే ఉంటుంది, బట్ మీరు ఎంచుకున్న బ్రాంచ్లో మీరు ఎంతవరకు సస్టైన్ అవుతున్నారన్నదే ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ మనకు మెకానికల్ ఇంజనీర్, దాంతోపాటు మనకు ఆటోమొబైల్ ఇంజనీర్. దాదాపు ఈ 2 అనేది సిమిలర్ బ్రాంచెసే ఉంటాయి. ఒక ఆటోమొబైల్ రిలేటెడ్గా కంప్లీట్గా మనకు 4-వీలర్ రిలేటెడ్గా ఉంటుంది, బట్ మెకానికల్లో కొన్ని మిషనరీస్, దాంతోపాటు ఆటోమొబైల్స్, దాంతోపాటు 2-వీలర్స్ ఇవన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఒకసారి గమనించడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా మనకి ఈ వరల్డ్లో ఏదన్నా మూవబుల్ థింగ్ మనకి రన్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఒక మెకానికల్ ఇంజనీర్ అనేది అవసరం అనమాట. ఎందుకంటే మనకి ఎంత పవర్ ఎట్లా ఏమన్నా మనకి వస్తున్నా సరే వాటిని కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి మనకి కావాల్సిన విధంగా, అంటే ఒక మిషనరీ రన్ అవ్వడానికి డెఫినెట్గా ఒక మెకానికల్ ఇంజనీర్ అనేది అవసరమైతే ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించడానికి అయితే ట్రై చేయండి, ఏరోస్పేస్ పరంగా కావచ్చు, లేదంటే మనకు యొక్క లోకో పైలట్స్ రిలేటెడ్గా కావచ్చు, లేదంటే మనకి ఏదైనా 4-వీలర్స్ కావచ్చు, 2-వీలర్స్ కావచ్చు, ప్రతిదీ రన్ అవ్వాలన్నా సరే మనకు ఒక మెకానికల్ ఇంజనీర్ అనేది అవసరం. ఇక్కడ దాని మనకు డిజైన్ ఇదంతా పక్కన పెట్టినట్టయితే దాన్ని మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటాయో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది అయిపోతుంది, ప్రోగ్రామింగ్ అనేది క్రియేట్ చేస్తారు. ఈ యొక్క ప్రోగ్రామ్ క్రియేట్ చేసింది మనం ఏ దాంట్లో పెట్టి రన్ చేస్తాం, ఒక మిషనరీలో పెట్టి రన్ చేస్తాం. ఆ మిషనరీ కమ్యూనికేషన్ ఎవరు ఇస్తారు, ఒక ఈసీ వాళ్ళు ఇలా ఇలా కమ్యూనికేషన్ జరగాలని ఇస్తారు. కానీ అసలు ఆ మిషనే రెడీ అవ్వాలంటే మాత్రం ఆ యొక్క మెటీరియల్స్ యూజ్ చేయడం కానీ, ఆ యొక్క స్ట్రెంత్ కానీ, ఆ యొక్క దానికి సంబంధించి ఏ మిషన్లో ఏ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, కొన్ని వెల్డింగ్ ద్వారా చేయొచ్చు, కొన్ని ఇంకో వేరే విధంగా కూడా అటాచ్ అనేవి చేయొచ్చు. మనకు ఏ ఆపరేషన్కి అంటే మనకి ఏ వర్క్కి ఏ ఆపరేషన్ ఇంపార్టెంట్ అని మనకు ఎలా తెలుస్తుంది, డెఫినెట్గా ఇలాంటివన్నీ ఒక మెకానికల్ ఇంజనీర్లు అవసరమవుతాయి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదన్నా మీరు ఏ బ్రాంచ్ అన్నా తీసుకోండి, ఏదన్నా ఒక బ్రాంచ్ ఒక ఏదన్నా వస్తువుని మూవ్ చేయడానికి కానీ, అది వర్క్ చేయడానికి కానీ, లేదంటే అది యాక్యురేట్గా మనకు హెల్ప్ చేయడానికి కానీ మనకు వేరే బ్రాంచెస్ యూజ్ అవుతాయి. అసలు ఆ యొక్క ప్రోడక్ట్ రెడీ అవ్వడానికి మనకు ఒక మెకానికల్ బ్రాంచ్ వాళ్ళు అనేది యూజ్ అవుతారనమాట. కాబట్టి ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఏదైనా వస్తువు ఉందంటే ఆ వస్తువు మూవ్ అవ్వడానికి కానీ, లేదంటే ఆ వస్తువుకి పవర్ రావడానికి కానీ, ఆ వస్తువు ఎగ్జాక్ట్గా వర్క్ చేయడానికి కానీ రిమైనింగ్ బ్రాంచెస్ అనేవి యూజ్ అవుతాయి. కానీ ఆ వస్తువే రెడీ అవ్వడానికి మాత్రం ఒక మెకానికల్ ఇంజనీర్ అనేది యూజ్ అనేది అవుతారనమాట. ఎందుకంటే మెటీరియల్స్ కావచ్చు, మిషనరీ కావచ్చు, మనకి యొక్క మెకానికల్లో డిజైనింగ్ కూడా రావడం అనేది జరుగుతుంది. మనకు డిజాల్స్ అని డిజైనింగ్ కంపెనీస్ అయితే ఉన్నాయి, క్యాటియా డిజాల్స్ అని, అది కూడా మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. అంటే ఇక ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఏ బ్రాంచ్కి ఎంత ఇంపార్టెన్స్ అనేది మీరు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. నేను ఇంకా ఫ్యూ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను, కానీ మీరు స్పెసిఫిక్గా బ్రాంచ్ రిలేటెడ్గా పోయినట్టయితే మీకు 100% హ్యూజ్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్గా పాయింట్ ఏంటంటే ఏ బ్రాంచ్ తక్కువ ఏ బ్రాంచ్ ఎక్కువ అన్నది కాదు, మీరు తీసుకున్న బ్రాంచ్లో మీరు ఎంత పర్ఫెక్ట్గా అయ్యారు అన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్ అన్నా తీసుకోనివ్వండి, మీరే మీ కాలేజీలో ఒక బ్రాంచ్ తీసుకున్నారనుకోండి, మీ బ్రాంచ్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ మీ బ్రాంచ్ కోర్ సైడే వెళ్తారా, ఎవరు కూడా వెళ్ళరు. అంటే కొద్దిమంది వేరే సైడ్ వెళ్తారు, కొద్దిమంది ఇంకో సైడ్ వెళ్తారు, కానీ ఎవరైతే ఎగ్జాక్ట్గా సబ్జెక్ట్ నేర్చుకుని ఉంటారో వాళ్ళు బ్రాంచ్ సైడ్ అయితే వెళ్తారనమాట. అప్పుడు లైఫ్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇందాక వీడియోలో చెప్పానో అవన్నీ జరగాలంటే మీరు డెఫినెట్గా ఒక బ్రాంచ్లో తీసుకున్నప్పుడు ఆ బ్రాంచ్లో మీరు సక్సెస్ అనేది అవ్వాలి, ఆ బ్రాంచ్లో ఉన్న స్కిల్స్ అనేవి మీరు నేర్చుకోవాలి, అప్పుడే మీకు డెఫినెట్గా యూజ్ అయితే అవుతుంది. బట్ అల్టిమేట్గా అన్ని బ్రాంచెస్లో కొంచెం మనకి ఎక్కువగా యూస్ఫుల్ అయ్యే బ్రాంచ్ కానీ నాకు అనిపించిన బ్రాంచ్ ఏంటంటే యాజువల్గా మనకు ప్రోగ్రామింగ్ అనమాట. ప్రోగ్రామింగ్ అనేది ఎవర్గ్రీన్, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ చాలా అంటే చాలా హైక్ అవుతున్నాయన్నమాట మనకు. కాబట్టి ఒకసారి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సిఎంఈ బ్రాంచ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ సిఎంఈ చెప్పానని రిమైనింగ్ అన్నీ తక్కువ అని కాదు, నా ఒపీనియన్ ప్రకారం సిఎంఈ బెస్ట్ అనుకుంటున్నా అంతే తప్పించి మీ ఒపీనియన్ ప్రకారం
మీరు ఏమనుకున్నారో అది డెఫినెట్గా కరెక్ట్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఈ యొక్క బ్రాంచెస్ గురించి సపరేట్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒక ప్లేలిస్ట్ అయితే ఇస్తాను లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఏ బ్రాంచ్ అయితే కావాలో ఆ బ్రాంచ్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. డెఫినెట్గా మీరు ఒకసారి అయితే ఆ వీడియోస్ అయితే చూడండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.